राष्ट्र ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది। ఈ నేపథ్యంలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం దర్శనానికి భక్తులను అనుమతించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది। ఈ నెల 8వ తేదీ నుండి శ్రీశైలం ఆలయంలో దర్శనాలు ప్రారంభం కానున్నాయి। మొదటగా స్థానికులైన దేవస్థానం సిబ్బందిని స్వామి అమ్మవార్ల దర్శనానికి అధికారులు అనుమతించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు। ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దేవస్థానం ఉద్యోగులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోనున్నారు। 10వ తేదీ నుండి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు। ముందుగా రేపు శ్రీశైలం ఆలయ ఉద్యోగులకు స్వామివారి దర్శనానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామన్నారు। స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే ప్రతి భక్తులు ఆన్లైన్ లో దర్శనం టికెట్లు బుక్ చేసుకొని టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే శ్రీశైలం రావాలని, టికెట్లు కన్ఫర్మ్ కాకుండా శ్రీశైలం రావొద్దని భక్తులకు ఈవో విజ్ఞప్తి చేశారు। గంటకు 300 మందిని మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని, ప్రస్తుతం స్వామివారి గర్భాలయం దర్శనం ఉండదని, దూరదర్శనం మాత్రమే ఉంటుందని, అర్జిత అభిషేకాలు ప్రస్తుతం ఆలయంలో ఉండవని తెలిపారు। దర్శనానికి క్యూ లైన్లలో ప్రవేశించే భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజేషన్ చేసుకోవాలని, భక్తులందరూ సామాజిక దూరం పాటిస్తూ సహకరించాలని ఈవో కోరారు। వృద్ధులు 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు శ్రీశైలం రావొద్దని భక్తులకు ఈవో కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు। కోవిడ్ ఎఫెక్ట్ అయిన ప్రాంతాల నుంచి వచ్చే ప్రయత్నం చేయకుండా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను। అదే విధంగా 65 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు, 10 సంవత్సరాల లోపు పిల్లలు ఇక్కడికి రాకుండా ఉండాలని కోరుతున్నాను। వీళ్ళు స్వచ్ఛందంగా ఆగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము। ఒక టికెట్ పైన 4కి మేము అనుమతించడం జరుగుతుంది। ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది, పేడ్ కూడా ఉంది। ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకునే వాళ్ళు కూడా ఫ్రీగా కేవలం మేము ఆ టికెట్ మాత్రమే ప్రింట్ తీసుకొని రావాల్సిందిగా మేము కోరుతున్నాము। తర్వాత పేడ్ ఒక 150 రూపాయస్ పేడ్ కూడా భక్తుల కోరిక మేరకు దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది। 100 మంది పేడ్ ఉన్నట్టయితే 200 మంది ఫ్రీ భక్తులను ఒక గంటలో అలౌ చేయాలని చూస్తున్నాం। వచ్చేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా కంటైన్మెంట్ జోన్లో నుంచి రాకూడదు। ఆల్రెడీ రోగగ్రస్తులు రారాదు। దగ్గు, జలుబు, జ్వరం మొదలైనటువంటి రోగ లక్షణాలు ఉన్నట్టయితే, వైరస్ లక్షణాలు ఉన్నట్టయితే, ఫ్లూ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రాకుండా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాము। ఇక్కడికి వచ్చే ముందు ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాలి। ఇక్కడికి టికెట్ లేకుండా రారాదు, మాస్క్ లేకుండా రారాదు। ఇక్కడికి వచ్చిన తర్వాత శానిటైజ్ చేస్తున్నాం, శానిటైజ్ చేసుకోవాలి చేతులు, పరిశుభ్రంగా కడుక్కుంటూ, మరి సోషల్ డిస్టెన్స్ అయినటువంటి 6 అడుగుల దూరాన్ని, కనీస దూరాన్ని పాటిస్తూ భక్తులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది। ఇక్కడ ఉన్నంత సేపు ఈ కండిషన్స్ను ఖచ్చితంగా పాటించాలి। తర్వాత అకామిడేషన్ కూడా మేము ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నాము। ఒక రూమ్కి 2 చొప్పున మాత్రమే ఇవ్వబడుతుంది। ఆ రూమ్స్ కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఆల్టర్నేట్ రూమ్స్, ఒక రూమ్ ఇచ్చినట్టయితే మళ్ళీ 3వ రూమ్, మళ్ళీ 5వ రూమ్, ఇలాగ ఆల్టర్నేట్ రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళకి అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తున్నాం। మళ్ళీ అకామిడేషన్ కూడా వాళ్ళు బుక్ చేసుకోవాల్సిందిగా, బుక్ చేసుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం। దయచేసి ఎవరు డైరెక్ట్గా ఇక్కడికి రాకూడదు, ఇక్కడికి ఆన్లైన్లో బుక్ చేసుకుని టైం స్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ లెటర్ను ప్రింట్ తీసుకుని మాత్రమే రావాలి। మిగతా రైల్వేలో, బస్సుల్లో ఎట్లయితే రిజర్వేషన్ వాళ్ళు సొంతంగా చేసుకుంటారో అదేవిధంగా సౌలభ్యాన్ని కల్పిస్తున్నాం। ఆ టికెట్స్ తీసుకొని మాత్రమే రావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను। ఇక్కడ వచ్చినప్పుడు అన్ని నిబంధనలు పాటిస్తూ మాస్క్ ఉండడం, శానిటైజేషన్ చేయడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో పాటు ఏమైనా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనుక కనిపించినట్టయితే వాళ్ళని వెంటనే మళ్ళీ మేము క్లినిక్కి పంపించాల్సి వస్తుంది। అక్కడ కనుక వాళ్ళకి లక్షణాలు కనిపించినట్టయితే